నాకు బండి కొని వెళ్ళా అనుకుంటున్నాను. ఓకే, సో ఆ రోజు ఆప్షన్ వచ్చింది నాకు బండి. సో నీకు బండి కావాలా కెమెరా కావాలా? ఓకే ఓకే. నా బర్త్డే కూడా హాస్పిటల్లోనే గడిచిపోయింది. ఈవెన్ ఆ రోజు మా నాన్న దగ్గర నేను పోయి న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ నాన్న అంటే, అరే నువ్వేంద్ర ఎక్కడున్నావు, బర్త్డే కదా పోలేదా నువ్వు ఇంకా. ఈవెన్ మా నాన్న కూడా లాస్ట్ స్టేజ్ వరకు చనిపోయిన ముందు కూడా నాన్నకి ఏ రోజు అంటే నేను ఈ స్టేజ్ లో ఉన్నా చనిపోతాను అనే భయమే లేదన్నమాట. పట్టుకున్న ప్రతి ఒక్కరిని ఫేమ్ అయితే తెచ్చేస్తారు ప్రతి ఒక్కరిని. ఈవెన్ మీరు ప్రతి ఒక్కరిని చూడండి, ఇర్ఫాన్ కూడా అర్జున్ రెడ్డి ప్యారడీ తీసి అదైతే అసలు 1 డేలో 1 లాక్ కొట్టిండు. ఇంకోటి ఏంటంటే, ఒక షూట్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఒక లొకేషన్ ఎవ్రీథింగ్ అంతా రెడీ చేసి ఒక హీరోయిన్ ని ఫోన్ చేసి వస్తున్నానని చెప్పేసి తను రాలేదు. జరిగిందిగా? జరిగింది. సో ఎందుకు అలా అంటే ఇక్కడ జరిగింది. ఆ హీరోయిన్ కూడా ఎవరు అంటే మీకు ఆ పేరు చెప్తే మీరు షాక్ అవుతారు. చెప్పండి ఎవరితో చేద్దాం అనిపిస్తుంది మీకు ఒకవేళ ఛాన్స్ వచ్చినప్పుడు? ఏ హీరోతో చేద్దాం అనుకుంటారు? నాకు ఛాన్స్ వస్తే నాకు ఈవెన్ అంటే ఈ ఎవరైనా నాకు సజెస్ట్ చేసిన ఎవరితో చేస్తావు అని నాకు అడిగినా కూడా నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిఫర్ చేసి ఫిక్స్ అయ్యేది సంపూర్ణేష్ బాబుతో. హిలేరియస్ మూవీ, సో నైస్. సంపూర్ణేష్ బాబుతో నా ఫస్ట్ డెబ్యూ మూవీ. ఇంకా ఏ అల్లు అర్జున్ చెప్తారు, ప్రభాస్ అని చెప్తారు. ఇప్పటిదాకా ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు, ఎన్ని వీడియోస్ చేశారు, ఎన్ని సాంగ్స్ చేశారు? అంటే మొత్తం కంప్లీట్ అంటే సాంగ్స్ కానీ వీడియోస్ కానీ ఇవన్నీ కంప్లీట్ గా కౌంట్ చేసుకుంటే మోర్ దాన్ మీడియాలో మీకున్న వర్డ్ ఏంటంటే, అలీ అక్బర్ ఏది పెట్టా కూడా వితిన్ డేస్ లోనే వ్యూస్ ఇలా వచ్చేస్తాయి, ఏంట మంత్రం? ఆ రీజన్ ఏమి అంటే, మన రాయలసీమ స్లాంగ్ అదే అనంతపూర్ స్లాంగ్ ని మీరు ప్రతి ఒక్క వీడియోలోనూ మన రాయలసీమ స్లాంగ్ ఉంది. సో రియల్లీ అప్రిషియేట్ అండ్ ఎందుకంటే మన ప్రాంతాన్ని మన ప్రాంతీయ భాషని మనం జనాలను చెప్పాలి. ఏదో భాషను మనం డెవలప్ చేయడం కాదు, వాట్ మనం ఏంటి అనంతపూర్లో మనం ఎలా మాట్లాడతాం నేచురల్ గా, ఏంద్రా అవి ఏంద్రా ఏమి, అసలు చాలా బాగుంటాయి. మీరు చూస్తున్న ప్రతి ఒక్క వీడియోలో కానీ అందంగా ఉంటుంది మన లాంగ్వేజ్, మనకు వినసొప్పగా ఉంటుంది, జనాలకు కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దీని ఇన్స్పైర్ ఏంటి, ఎందుకు ఇలా ఇన్స్పైర్? అంటే ఇన్స్పైర్ అంటే దాని తర్వాత షూట్స్ మేము చేస్తుండేలాం అక్కడ అక్కడ డిఓపి అనమాట. మా ఉమర్ సడన్ గా ఒక డైలాగ్ ఉంది అంతా చెప్పేసి ఆ నెక్క అనేలి అంటాడు. సో ఇలా కంటిన్యూ అవుతున్న మీ జర్నీలో ఈ మధ్య కొత్తగా కొన్ని చూస్తున్నాం, ఏంటంటే జంతువులు మాట్లాడుతున్నాయి, పాలు మాట్లాడతాయి, ఇంకా ఏం మాట్లాడేద్దాం అనుకుంటున్నారు? అసలు వై దిస్ కాన్సెప్ట్ అంటే